చూసుకుంటారు ప్రతి బిడ్డను పెద్ద కొడుకుని తల్లి. నాకు విడిది ఇచ్చారట ఆ ఇంట్లో పడుకున్నాను. ముగ్గురు తోడు కోడళ్ళు, ఆ మామగారు, ఆ అత్తగారు, అసలు ఎవరిల్లు ఏదో, ఎవరు ఎవరి భార్యో, ఎవరు ఏ ఇంట్లో కాపురం చేస్తున్నారో తెలియకుండా తిరుగుతున్నారు. అడగాల్సి వచ్చింది వీళ్ళు ఎవరిది, వీళ్ళు ఎవరిది, వీళ్ళు ఎవరిది. అది హిందూ సాంప్రదాయంలో భగవంతుడు మనకిచ్చిన వరం. తల్లి మధ్యలో కూర్చుని పెద్ద పెద్ద పొలమిది నాగలి కొడుకు మీద ఉన్న వాత్సల్యం అలాంటిది ఆ కన్న తల్లికి. రే నువ్వు ఎంత గొప్పవాడివైనా ఏదోనే పెద్ద కొడుకు పెద్ద కొడుకు పెద్ద కొడుకు మా అన్నయ్య మా నాన్నమ్మ నేను అత్తగారికి పంపానంటే మీ పెద్దన్నయ్య చేసిన ప్రోత్సాహం మీ పెద్దమ్మని తీసుకున్న బాధ్యత. మెట్టికి కాలు పెట్టి మెట్టెను కాలికి పెట్టి ఈ కాలును ఎవరింటూ వాణిస్తావో అది నీకు మెట్టిల్లు అవుతాది. అమ్మా నాన్న మేనమా వచ్చాడు. అమ్మా మీ అమ్మకు నేను అన్నయ్య నేర్పించుతాయి. మీ అమ్మ ఆనాడు ఆడుకుంటుంటే నా భుజాల మీద ఎత్తుకుని మోసి అందించాను ఈ ఊరంతా మీ చెల్లెలికి. నా చెల్లెలంటే మీ అమ్మ. ఆ అమ్మకు కూతురుగా పుట్టావు. నీకన్నా ఎంత పెద్దలు అర్థం చేసుకో. ఇంతమంది ముందు కళ్యాణ మండపంలో మా నాన్నకి మీ నాన్నకి నాకు ఏదో చిన్న మాట తేడా పట్టింపు ఉన్నా మేనమామ లేకపోతే మెట్టు పిల్లేని ఇచ్చే దాధుడు లేడని ఆ మేనమామ దగ్గరికి చాకలితో రేఖ పంపించి నన్ను కబురు పంపారమ్మా. నీ కారు నా ఒళ్ళో పెట్టుకొని నేను సిక్కు విడచి నీ కారు నా ఒళ్ళో పెట్టుకొని మెట్టారు. ఆ మొదట్లోనే చెప్పారు వచ్చేటప్పుడు చక్కెర సాంగ్ భజనేవాడ. అక్కడ ఏం చేస్తాడు తెలుసా పిచ్చోడు, మొదలుపెట్టిన కాడికి చేతులు ఎత్తండి చేతులు ఎత్తండి అంటాడు. నువ్వు ఎత్తబాక నన్ను ఎత్తమడబాక, ఎందుకంటే నువ్వు ఎత్తితే నేను తెలిసిపోతాక ఎత్తలేదని అని ఒకరికొకరు మాటలు చెప్పుకుని వచ్చారన్నమాట మమ్మల్ని. ఎంటుక వాసలో ఉండే ఒకనాడు మగవాడికైతే ఎన్నుపూసకు 12 చుట్లు, ఆడదానికైతే 16 చుట్లు. ఎన్నుపూసకి తాడుకు పాము చుట్టుకున్నట్టుగా, కర్రకు పాము చుట్టుకున్నట్టుగా చుట్టుకుని 17వ చుట్టులో ఇక్కడ కాటు వేయటానికి సిద్ధంగా ఉన్న పాములాగా అని శబ్దం కొడుతూ ఉంటుందట. దాన్ని డాక్టర్ గారు పల్స్ అని ఇంగ్లీష్ పేరు పెట్టారు. ఆచార్య గారు దానికి నాడి అన్నాడు. ఇలాంటి పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే చేయబట్టుకుని గాలి అందలేలా పగలేదు అన్నాడు. ఆ గాలి అనేది మన శివులో, మన మనసులో, మన హృదయంలో ఉండాలి అంటే నాడీ మండల వ్యవస్థకున్న ఈ నరం గోడలు మానవరాళ్ళే. ఏంటి అని ఏంటే బిందు అంటే తాతగారు మీరు కుంకం కుంకం అంటారు, కుంకం పెట్టుకుని మాత్రం పడుతుంది తాతగారు ఆఫీస్లో రానిచ్చారు. రూపాయి పిల్లంత కుంకం పెట్టమన్నారు పెళ్ళైన ముత్తయ్యకి. ఇక్కడ చేసిన గోంగూర పచ్చడి సాయంత్రానికి తలతల్లగా కమ్మకమ్మగా అమ్మ ముద్దలు కలిసి పెడుతుంటే మేనత్త మేనమామలు వచ్చి చెట్టులు ఆడుతుంటే ఎలా మీకేనా మాకు కూడా ఉందా అని వాళ్ళు అడుగుతుంటే రామామయ్య నీకన్నా ఎక్కువ, నువ్వు మా అమ్మకిచ్చిన ఆవు పెయ్యవలనే మేము అన్నం తింటున్నాం మామయ్య అని మేనమామకు పెద్దపేట వేసే రోజులు ఎక్కడమ్మాయి తల్లు. ఉమ్మడి కుటుంబాలు లేవు, కార్పొరేటర్ వ్యవస్థ వచ్చింది. వ్యవస్థ వచ్చేసింది మనకి తొట్టి ఊడిసి ముగ్గు పెట్టే పని లేదు. అపార్ట్మెంట్ వచ్చింది, ఆ చిన్న కన్నంలో నుంచి వస్తారు ఎవరైనా ఖాళీకి బిల్లు కొడితే. మనకు డబ్బులు ఇవ్వాల్సిన వాడు అయితే తలుపు తీస్తాం వెల్కమ్, మనం డబ్బులు ఇవ్వాల్సిన వాడు అయితే లేదండి మా ఊళ్ళో లేడు అని చెప్పారు. వాటి నుంచి ముగ్గు పెట్టేవాళ్ళు లేరు. నీ వయసుకి నీ వయసుకి మీరు ఆనాడు ఏం చేశారు, ఉళ్ళంతా ఊడ్చి ముగ్గు పెట్టారు. చీపురి చేతితో పట్టుకుని నీకు తెలుసో తెలియదో నేను చెప్పే మాటలన్నీ యథార్థాలు. చీపురికి వచ్చి వచ్చిన ఆ తలు ఎక్కడా, 3వ నెల గర్భిణిని తెలిసిన కాడి నుంచి మంచం మీద పెట్టుకుని బాత్రూమ్ కూడా నా దగ్గరికి రావాల్సిందే, నేను బాత్రూమ్ దగ్గరికి పోను పిటప రోజులు ఎక్కడ. ఆకులు తిన్న మేకలు కొండలెక్కే, ఆకులు తిన్న మేకలు కొండలెక్కే. ఈ మేకను ఫోన్ చేసిన మనిషి మంచం ఊర్చేవారున్నారా, ఇది నిజమా కాదా, ఊర్చేవారున్నారా లేరు, కళ్ళకు తెల్లేవారున్నారా లేరు. 6 మూడు అత్తగారి పంచిన వీలైతే కళ్ళకు చల్లండి. ఒకరోజన్న వారానికి ఒకరోజు కళ్ళాలు కళ్ళండి. సహజమైన సహజమైన సహజమైనటువంటి ఎక్సర్సైజ్ ఆడవాళ్ళకి తగ్గిపోయింది. ఈ ఎక్సర్సైజ్ కోసం 4.5 కళ్ళాలు పెట్టుకుని మంచి క్యాప్ వేసుకుని కుక్కలు అమ్మడపడకుండా కళ్ళ పెట్టుకుని నిలుపులో చచ్చిదాకా వాకింగ్కి వెళ్తున్నాం పోయింది. మీ అమ్మ మీ అమ్మ మీ వయసులో మీరు వాకింగ్ స్వేచ్ఛగా మన జీవితాలు బతుకుతున్నామంటే ఇవన్నీ ఒక మహానుభావుడు మనకు పెట్టి ఉండిన దీక్ష. ఆయన 32 ఏళ్ళు బతికి ఆ చేతి హిమాచలాన్ని 2 సార్లు పాదాలతో నడిచి ఆ 32 సంవత్సరాలకే 3 దాని మీద సినిమా ఏర్పడు బొమ్మ. అమ్మ బొమ్మ నాన్న బొమ్మ లేదు, ఆ బొమ్మ దాని మీద వేసుకుంటున్నాం. బాహుబలి సినిమా తీసిన డైరెక్టర్ మాకు పెద్ద గొప్ప అయ్యాడు. కానీ మనల్ని కనిపించి మన వృత్తి ధర్మాన్ని నేర్పి జీవితంలో ఇలా బతకరా,
నువ్వు హైందవుడివిరా ఈ మాల వేసుకున్న స్వామి ఒకటి వచ్చి పెట్టి కూర్చుంటే పురాతన కబుర్లు చెప్పి పెద్దమ్మ తిన్ని వదిన అక్కయ్య మా తండ్రి గారు కూర్చుంటున్నాడు తెలుసా కూర్చుంటున్నాడు తెలుసా అని చెప్పి బిడ్డలు తల్లిని పెద్దవాళ్ళని గుర్తుపడుతున్నాడు అనే ఒక నిర్ణయానికి తల్లి అనేది వచ్చి ఒక ఆకారాన్ని చూపించి ఈ భర్త వీరు నాకు కుస్తి కట్టిన వాడు ఈ బిడ్డ ఎవరు చెప్పారు నీకు నాన్న వీడు అని మీ అమ్మ చెప్పిన మాట మీ అమ్మకి ఎలా తెలుసు ఆ అమ్మ కట్టించుకున్న పుస్తె యొక్క చేతులేస్తండ్రా మీ దొంప జగ ఇవాళ మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ అదే తెల్ల రోజు అమ్మున ఆకలి అవుతాది ఈయన ప్రసాదం పెడతాడు భోజనం చేయండి ఇంటికి పురుషుడితో ఎంతకాలం కావాలంటే ఎంతకాలం ఉండి చుడిపోవచ్చట నిచ్చరవిడి జీవితం మారింది కానీ మనది ఒక ముడి ఒక బొట్టు ఒక కట్టు ఒక ఆచారానికి కట్టుబడి వాడు రాత్రి రంపాన పెట్టినా వాడు పొద్దున పెట్టినా వాడు మేడంతచ్చుల మేడలో పెట్టి నిన్ను పుస్తక పెట్టినా ఆ మాటకు కట్టుబడి భర్త భార్య అని ఆనందమైన ఒడి నింపుకునే ఉన్న ఓ తల్లులారా నీ చెప్పిన మాటలు మిమ్మల్ని బాధిస్తే నన్ను క్షమించండి నీ చెప్పిన మాటల వలన మీ మనసు నచ్చుకుంటే నన్ను క్షమించారు బ్రహ్మైనా సరే కొడుకుగా పుట్టాలంటే ఒక అమ్మ కడుపునే పుట్టాలి అని శాస్త్రం అమ్మ అమ్మలా ముద్దురిని పాలు ముగ్గిన్ని పాలు అలా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెడితే సంతాన వరదాయకుడై కలిగిపోతాడు ఆయనకి నేను పడిపోతి చేసినప్పుడు పంచ కట్టుకుంటాను ఆ పంచ ఎడవక ముందు యజ్ఞోపవీతాన్ని తీయక ముందు సంతానం కోరి ఉండే వాళ్ళు ఎవరో నా దగ్గరకు రండి అందరికీ సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం ఇస్తాను మళ్ళీ స్వామి మీద నమ్మకం ఉంటే మళ్ళీ ఈ ఊరు నేను రెండేళ్లకో మూడేళ్లకో లేదు మా రామారావు కడుపు చల్లగా ఉండి మీదటకో నన్ను పిలిస్తే మళ్ళీ మీరు 9 నెలల గర్భిణీతో వచ్చి ఆ స్వామివారి పూజ చేసుకోవాలని మిమ్మల్ని మనసారా పలనిమలై కొండ పైన సంతానం కోరి అలమటించే ఆడపిల్లలకు మాత్రమే వరణం ఇవ్వటానికి 12 ఏళ్ల బాలకుమారుడిగా అమ్మ మీద అలిగి పట్టుబట్ట రచించి గోచి మాత్రమే పెట్టుకుని కుకుట ధ్వజమనే కోడి పుంజులు జెండాగా పెట్టుకుని శిరమన కిరీటం పెట్టుకుని ఎర్రటి ఎండలో వెళ్ళిరండి ఆయన యొక్క అనుగ్రహం మీకు దొరికిపోతుంది ఆయనకి ఏమి ఇష్టమో తెలుసా పాల కాబడి Hello.
మర్నాడు కంకిపాడులో చేశారు, ఆ ముందు రోజు ఏలూరులో చేశారు. చూడటానికి వచ్చిన మాకే చేతులు పులిసిపోయిన గురువు గారు, మీరు ఎలా చేస్తున్నారండి? అసలు మీ వయసు ఎంత? తల్లికి పూజ చేస్తున్నారు. ఇవన్నీ మాకెవరు చెప్పలేదండి. కొబ్బరి మొక్క అక్కడికి ఎత్తుకెళ్ళాం, నాట్యాం, 50 రూపాయలు టికెట్ అన్నాడు. నాటి ఇటు తిరిగామండి. కోడి మెడకాయ పీకినట్టు పీకి తండి విడేయని లాగి లారీలో పడేశాడండి. ఉంటే అడివి అయిపోతుందని మన తిరుపతి దేవస్థానం లాగా శబరిమలలో ట్రావెన్కూర్ దేవస్యం బోర్డు ఉంది. బోర్డు వారు ఒక శాసనం చేశారు. ఏమని? కొబ్బరి మొక్క తీసుకుని నాటమని చెప్పి మనమే ఆనవాయితీ పెట్టాం. ఆనవాయితీ ప్రకారం వారు తెచ్చి నాటుతారు. వాళ్ళు నాటి అటు తిరగంగానే మీ డ్యూటీ ప్రకారం మీకు అవతల పడేయండి. ఏంటండి ఈవో గారని అడిగాం. అయ్యా, మీరు ఎంతమందికి చేశారు ఈ సంవత్సరం? నేను ఒక 110 మందికి చేశానండి. మీలాంటి వాళ్ళు ఆంధ్రాలో ఎంతమంది ఉన్నారు? ఎన్ని 110లు వస్తున్నాయి? నాకు తెలిసి ఒక 2 లక్షల మంది కొబ్బరి మొక్కలు తెచ్చారు. ఇవన్నీ నాటి ఇస్తే రేపటి రోజున ఏరు భూనుకు పోతే ఎల్లుండి నువ్వు నిన్ను కూర్చోడానికి శబరిమలలో కొబ్బరి మొక్కలు తప్ప ఏముంటాయి నాయన? అందుకని నాటటం మీ బాధ్యత. పీక కేంద్రంలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తే అక్కడ ఇలాంటి పెద్దల్లో కొంతమంది చెప్పిన మాట, అదే మా గురువు గారు చెప్పిన మాట, వాడి ప్రదేశంలో గనక పీక అవతల పడేస్తున్నాడు మీ ఊళ్ళో. చిన్న శంకరస్వామి చచ్చిపోతాడు ఒక నాటికి, నాటిన రామారావు వెళ్ళిపోతాడు, ఎవరు మీరుండం భూమి మీద. కానీ ఏరు అంటుకుని భూమిని తాకిన ఈ మొక్క మానైపోతుంది. రేపు రామారావు తోడెళ్ళు రామారావు ముదిమనవడొచ్చి, మా తాతయ్య 2016